హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీలో ఇళ్ల పట్టాలకు సంబంధించి ఉగాది కోసం అయితే కనుక, అంటే రానున్న ఉగాది రోజున అయితే కనుక ఇళ్ల పట్టాలకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. సో దానికి సంబంధించిన వివరాలు అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో తప్పకుండా లైక్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాష్ట్రంలో ఉగాది రోజున 500,000 మంది లబ్ధిదారులకు గృహప్రవేశాలు చేసుకునేందుకు త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేయాలి. ప్రతి జిల్లాలోనూ లక్ష్యాలను నిర్దేశించుకుని 100% ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలి. ఒకే రోజు 500,000 ఇళ్లలో గృహప్రవేశాలు జరపడం ద్వారా దేశంలోనే ప్రత్యేకత అయితే సాధించాలి. అధికారులు విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడబోమని చెప్పి ఇటీవల తరచూ సీఎం జగన్ గారు, అలాగే గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ గారు అయితే కనుక చేస్తున్న హెచ్చరికలని అయితే చెప్తున్నారు. సో ఉగాది రోజుకి 500,000 గృహప్రవేశాలు ఖచ్చితంగా జరగాలని ఏపీ ప్రభుత్వం అయితే భావిస్తోంది. అయితే ఉగాది నాటికి కష్టమే అని అయితే అంటున్నారు ఇక్కడ. ఎందుకు అని చూసుకున్నట్లయితే కనుక, జగనన్న లేఅవుట్లో డిసెంబర్ 21వ తేదీ నాటికి సామూహిక గృహప్రవేశాలు చేపట్టి సంబరాలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. తిరిగి సంక్రాంతికి ముహూర్తం వాయిదా వేసింది. అప్పటికే అనుకున్న మేర ఇళ్లకు నిర్మాణం చేపట్టకపోవడంతో ఉగాదికి వాయిదా వేసింది. మరో 25 రోజుల్లో నిర్మాణ లక్ష్యం చేరుకోవడం కష్టమేనని అధికారులు తేల్చేశారు. వైఎస్ఆర్ అన్నమయ్య జిల్లాల్లో దాదాపు అన్ని లేఅవుట్లలో పునాదులు మొండుగాడలే చాలా వరకు దర్శనమిస్తున్నాయి. మరోవైపు అధికారులు లబ్ధిదారులపై ఒత్తిడి చేస్తున్నా నిర్మాణాల్లో వేగం పెరగటం లేదు. లబ్ధిదారులను వివిధ సమస్యలు వెంటాడుతుండగా సర్కారు పరంగా ఆటంకాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఇక ఈ లెక్కలన్నీ పక్కన పెడితే, ఎన్ని ఇళ్ళైనా ఎన్ని కంప్లీట్ అవుతున్నాయని పక్కన పెడితే, ముఖ్యమైన కారణాలుగా చూసుకున్నట్లయితే లబ్ధిదారులు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సాయం చాలకపోవడం, అలాగే భవన నిర్మాణ సామాగ్రి ధరలు బాగా పెరిగిపోవడం, నివాసయోగ్యం లేని చోట్ల స్థలాలు ఇవ్వడం, అలాగే మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో తదితర సమస్యలతో నిర్మాణ పరంగా ముందడుగు వేయలేకపోతున్నారని చెప్తున్నారు. ఉగాది పర్వదినానికి జిల్లాలో 31,134 ఇల్లు, అలాగే వైఎస్ఆర్ జిల్లాలో 33,225 ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించగా, ఆ మేరకు గృహ నిర్మాణాలు పూర్తయ్యే అవకాశాలు అయితే కనిపించలేదని చెప్తున్నారు. అలాగే బిల్లులు పెండింగ్, 4 రోజులుగా లబ్ధిదారులకు బిల్లులు అందడం లేదు. పెండింగ్ బిల్లుల మేరకు జిల్లాలో 6.33 కోట్లు, వైఎస్ఆర్ జిల్లాలో కొంత ఇలాగ బిల్లులు అయితే కనుక ఇంకా అందలేదని అయితే చెప్తున్నారు. అంటే 1 మంత్ నుంచి పెండింగ్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. సో ఉగాది మేరకు అయితే కనుక లక్ష్యం చేరుకోవడం కష్టమే అని చెప్పేసి ఇక్కడైతే రావడం జరిగింది. వైఎస్ఆర్ జిల్లాలో ఇప్పటికే 12,000 ఇళ్ళు వరకు పూర్తిగా వస్తున్నాయి. ఉగాదికి 33,000 ఇళ్ళు వరకు నిర్మించాలని లక్ష్యం నిర్దేశించారు. మరో 10,000 వరకు పూర్తి చేయాలని కృషి చేస్తున్నాం. దాదాపు మరో 10,000 వరకు వెనుకబడే అవకాశం ఉంది. అన్ని రకాల చొరవ తీసుకున్నా ప్రగతి సాధన కష్టంగా ఉందని కృష్ణయ్య, పీడీ గృహ నిర్మాణ సంస్థ, వైఎస్ఆర్ జిల్లా నుంచి అయితే చెప్తున్నారు. సో ఉగాదికి 500,000 ఇళ్ళు అయితే కంప్లీట్ చేయాలని మ్యాక్సిమం అయితే ఏపీ ప్రభుత్వం ట్రై చేస్తుంది, కానీ కొంచెం కష్ట సాధ్యమని అయితే చెప్తూ ఉన్నారు.